భారతదేశ ప్రజలందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టినందుకు నేనెంతో అదృష్టవంతునిగా భావిస్తున్నాను. 73 ఏళ్ల కిందట 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వ బతుకుల నుంచి మన భరత జాతిని కాపాడినటువంటి ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈనాటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రం వారు ఇచ్చినటువంటి ప్రేరణ, స్ఫూర్తి వీటన్నిటిని కలుపుకొని మనమంతా ఒకటి, భారతీయులంతా ఒకటే. ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, మన జాతి భరత జాతి, మనమంతా భారతీయులం అనే విధంగా నివసిస్తున్నటువంటి ఈ వసుదైక కుటుంబంలో సభ్యుడైనందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతుంటాడు, గొప్పగా చెప్పుకుంటాడు. అదే భారతదేశం యొక్క గొప్పతనం. ఈ మనకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర ఫలాన్ని, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా స్వాతంత్ర భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టంగా ఉండే విధంగా ఈ దేశాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమంతా భారత జాతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పయనించాల్సినటువంటి సమయం. ఇంకా అభివృద్ధితో అడుగులు వేస్తూ ప్రపంచంలోనే ఒక మేటి దేశంగాను, అన్ని టెక్నాలజీలతో కూడినటువంటి వసుదైక కుటుంబం, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ భారతదేశంలో మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా స్వతంత్రం యొక్క ఫలాలు అనుభవించాలంటే వారికి సహజ వనరులను మనం స్పష్టంగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఇక సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుంటూ మనం అభివృద్ధి వైపు పయనింపాల్సిన అవసరం ఉంది. ఈ 73 సంవత్సరాల కాలంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా 130 కోట్ల ప్రజలందరము ఒకటై భరత జాతిని అభివృద్ధి వైపు పయనించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తాం, భవిష్యత్ తరాలకు కూడా వారు అనుభవించే విధంగా చేద్దాం. అందుకే మనమంతా జై జవాన్, జై కిసాన్, జై హింద్, భరతమాతకి జై అనే ఒక నినాదంతో ముందుకెళ్దాం. ఈ భారతదేశానికి ఎప్పుడు కూడా మనం ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమికి, ఈ భారత జాతికి రుణపడి ఉందాం. స్వాతంత్రాన్ని అందరం కూడా, ఆ యొక్క స్వాతంత్రం యొక్క విలువను, దాని యొక్క ప్రాముఖ్యాన్ని మన పిల్లలకు కూడా తెలియజేసి ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు గుర్తించి మనల్ని అందరూ మన సంస్కృతిని సంప్రదాయాలను ఫాలో అయ్యే కాడికి వచ్చిందంటే మన దేశం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. మరొక్క మారు భారతీయులందరికీ కూడా ఈ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.